नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम वार्ता मुख्य अंशालु नगर में घन राष्ट्र अवतरण दिनोत्सव वेडुकलु पाल्गोन्न प्रमुखुलु नगर में बीजेवैएम युव चैतन्य यात्रा पाल्गोन्न बीजेपी नेतलु విభజన హామీలు అమలు చేయాలి నల్ల బ్యాడ్జీలతో ఏఐవైఎఫ్ డిమాండ్ గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం యువతి గొంతు కోసిన యువకుడు నెమ్మదించిన కరోనా తగ్గుముఖం పట్టిన కేసులు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు కొరసాల కన్నబాబు ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలుగు భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జిల్లా కలెక్టర్ వి వినయచంద్ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు పలువురు అధికారులు పాల్గొన్నారు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు మాట్లాడారు విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా అవతరించే విధంగా చేస్తామన్నారు విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు భోగాపురం ఎయిర్ మెట్రో ట్రామ్ రైల్ ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జెండా వందనం చేసిన తర్వాత ఈ రోజు తెలుగు ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. తెలుగు ప్రజలకి పోరాటాలు కొత్త కాదు. తెలుగు ప్రజలకి సమష్టి నాయకత్వంలో ఎన్నో విజయాలు సాధించిన ఘన చరిత్ర ఉంది. విశాఖ నగర అభివృద్ధికి మరో మైలురాయి లాంటి లైట్ మెట్రో రైల్వే ప్రాజెక్టు సుమారు 14,000 కోట్ల వ్యయంతో 75.31 కిలోమీటర్లు 4 కారిడార్లలో 52 స్టేషన్ల నిర్మాణంతో విశాఖ స్టీల్ ప్లాంట్ మొదలుకొని విజయనగరం జిల్లాలోని నూతనంగా నిర్మించి తలపెట్టిన భోగాపురం విమానాశ్రయం వరకు ఈ ప్రాజెక్టు ప్రతిపాదించినట్లుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం డిపిఆర్ని నవంబర్ 2020 నాటికి సమర్పించి మార్చి 2021 నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రాజెక్టు మొదటి దశ 46.40 కిలోమీటర్లు 2025 సంవత్సరంలోపు పూర్తి చేయడానికి రెండవ దశ 2028 నాటికి పూర్తి చేయడానికి లక్ష్యంగా నిర్దేశించుకోవడం అయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెబుతూ ఉన్నా. ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఈ రోజున పరిపాలన చేయగలుగుతున్నాం. డిపార్ట్మెంటే కాదు, ఈవెన్ ప్రజాప్రతినిధులు కూడా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఎవరు కూడా మరి ఎలాంటి అవినీతికి పరిపాలన లేకుండా జరుగుతుందంటే ఈ రాష్ట్ర ప్రజల పట్ల మరి రాష్ట్ర యొక్క అభివృద్ధి పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చని తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా నాయకత్వంలో మన రాష్ట్రం కానీ మన జిల్లా కానీ పార్టీలకి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జయంగా ఒక అవినీతి రహిత పరిపాలన అందజేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మన జిల్లా ప్రజలకు కూడా ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షునిగా కేతినేని సురేంద్ర మోహన్ ఎన్నికైన సందర్భంగా యువ చైతన్య యాత్ర పేరుతో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహిళా కళాశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ జైల్ రోడ్, సిరిపురం కోడలి, పెదవాల్తేరు, ఉషోదయ జంక్షన్, ఏఎస్ రాజా కాలేజీ గ్రౌండ్స్ మీదుగా గాదిరాజు ప్యాలెస్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో డూప్లికేట్ పార్టీ మాత్రమే ఉందని, ఇది తండ్రి కొడుకుల పార్టీ మాత్రమేనని ఎద్దేవా చేశారు. దివంగత నందమూరి తారక రామారావు స్థాపించిన నిజమైన తెలుగుదేశం పార్టీ నేతలను భారతీయ జనతా పార్టీలోనికి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోదర్, ఎమ్మెల్సీ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి అధిక సంఖ్యలో కార్యకర్తలు యువత పాల్గొన్నారు. తెలుగుదేశాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ని సమూలంగా వికిలించాలని స్టార్ట్ చేశారు. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తల్ని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు సోనియా గాంధీతో మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు సోనియా గాంధీతో మాట్లాడతాడు, ఇంకా అది తెలుగుదేశం ఏంటి? ఎన్టీ రామారావు ఆలోచనతో ఏ విధమైనటువంటి తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో, బీహార్లో, గుజరాత్లో ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
కాంగ్రెస్ నెగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గున తెలుగుదేశం కార్యకర్తని అది నిజమైనటువంటి తెలుగుదేశం కాదు. భారతీయ జనతా పార్టీ ఎన్టీ రామారావు ప్రజాస్వామ్యుద్యంను రక్షించింది. కాబట్టి ఎన్టీ రామారావు గారు 85లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఆశయాలు ఉన్న ప్రతి కార్యకర్తని ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి రమ్మంటున్నాం. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును తొలగించినటువంటి వ్యక్తి. సో అది డూప్లికేట్ తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం, డూప్లికేట్ తెలుగుదేశం, తండ్రి కొడుకులు తెలుగుదేశం. అచ్చెన్నాయుడు ఎవరికి అధ్యక్షుడు? వాళ్ళ ఫ్యామిలీకి అధ్యక్షుడా? ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి అధ్యక్షుడా? తెలుసుకోవాలి. ఈ లైన్ లో భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. భారతీయ జనతా పార్టీ నిజమైన ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రతినిధి అమర్ మాట్లాడారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి సాధించిన ఆంధ్రప్రదేశ్ను విడదీసి యూపీఏ ప్రభుత్వం అన్యాయం చేస్తే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయకుండా ద్రోహం చేస్తోందని ఆరోపించారు. తక్షణమే విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గణపతి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు 58 రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం సాధించిన తర్వాత మళ్ళీ 2014లో ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగింది. అప్పుడు లోటు బడ్జెట్తో ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి వస్తే 5 సంవత్సరాలు స్పెషల్ టారిఫ్స్ ఇస్తానన్నారు, విభజన హామీలు అమలు చేస్తా ఉన్నారు, ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి బుందేల్ఖండ్ మాదిరిలో ప్యాకేజీని నిలుస్తా ఉన్నారు, ఇప్పటికి 6 ఏళ్ళు అయితే ఉంది, ఇప్పటికొచ్చి ఏమీ కేంద్ర ప్రభుత్వం నుంచి చేసినటువంటి ఒరిగింది ఏమీ లేదు, అన్యాయం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర మీరు అన్యాయం చేశారు నిధులు కేటాయించడంలో. అలానే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం 10 సంవత్సరాలు పోరాడి తెచ్చుకుంటే మీరు వాల్తే డివిజన్ తీసుకుపోయి భువనేశ్వర్లో కలుపుతారా? ఇక్కడున్న 3 జిల్లాలకు కూడా అన్యాయం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ అంతా కూడా దెబ్బతిన్నది. ఈరోజు మళ్ళీ ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం అఖిల భారత యువజన సమాఖ్య పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధపడతా ఉంది. ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం రాయలసీమ వెనుకబడిన జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల కోసం నిధుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. కడపలో ఉక్కు పరిశ్రమ కోసం మళ్ళీ పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వ బీజేపీ వైఖరిని తిప్పికొడుతూ ఈ యొక్క పాలనని ఖచ్చితంగా పాడిగట్టే విధంగా యువజన సమాఖ్య ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ఓ యువకుడు కత్తితో యువతి గొంతు కోసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. గాజువాక సుందరయ్య కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వరలక్ష్మి అనే విద్యార్థినిని సుందరయ్య కాలనీ సాయిబాబా గుడి వద్ద అఖిల్ అనే యువకుడు అడ్డగించి గొంతు కోసేశాడు. తీవ్ర రక్తస్రావం అయి ఆ యువతి అక్కడికక్కడే మరణించింది. ఈ దారుణానికి ఒడిగట్టిన అఖిల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దుర్ఘటన వెనుక ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. కాగా 4 రోజుల తర్వాత శనివారం కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దీంతో జిల్లావాసులు, అధికారులు కాస్త ఊరట చెందారు. తాజాగా జిల్లాలో 113 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 2 మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 56,325కు, మృతుల సంఖ్య 478కి పెరిగింది. జిల్లాలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. వైరస్ నెమ్మదించడంతో జిల్లావాసులు కొంత ఉపశమనం పొందారు. తాజాగా జిల్లాలో 113 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 2 మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య
యాభై ఆరు వేల మూడు వందల ఇరవై ఐదుకు మృతుల సంఖ్య నాలుగు వందల డెబ్బై ఎనిమిదికి పెరిగింది. ఇదిలా ఉండగా యాభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో రెండు వేల ఇరవై మూడు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నెల నుండి రెండో విడత విజృంభణ ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గొల్ల బాబురావులు మాట్లాడారు. నవి ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలపై సందిగ్ధతను తొలగించి అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వంపై ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములను జాతిపిత బాపూజీతో సరిపోల్చుతూ అమరజీవిగా ఆయనను కీర్తించారు. ఈ కార్యక్రమంలో నగర వైసీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, మళ్ళ విజయప్రసాద్, కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు. ఆనాడు మెడ్రాస్లో స్టేట్లో ఉన్నటువంటి సర్కార్ జిల్లాలు, హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలు అన్నీ కలిపి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడిన విషయం మనందరూ తెలుసు. అయితే మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మన రాష్ట్రం మళ్ళీ రెండు ముక్కలైంది, ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయింది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అయితే నవంబర్ ఫస్ట్నే జరిగింది. సో ఈ ఏర్పడిన రాష్ట్రం నుంచి తెలంగాణ విడి వేరే కొత్త రాష్ట్రం ఏర్పడింది. మరి ఆ సందర్భంగా ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని గత ప్రభుత్వం జరపకూడదని జరపలేదు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో, మంచి పాజిటివ్ ఆలోచనతో ఏ రాష్ట్రానికైనా కానీ రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది కంపల్సరీ ఉంటుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం, అలాగే దేశాల స్వాతంత్రం వచ్చింది, ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం చేసి దానికి కృషి చేసినటువంటి పెద్దల యొక్క త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే వాళ్ళ చరిత్ర కూడా భావితరాలు చెప్పాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అదే ఆ మహానీయులకు మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళి. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారి యొక్క సాహసోపేతమైనటువంటి నిర్ణయం, అలాగే రాష్ట్రం మీద ఉన్నటువంటి నమ్మకం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ ఫస్ట్న మనకి రావటం జరిగింది. ఈ యొక్క సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అమరజీవి నిజంగా వారు నెల్లూరు జిల్లాలో పుట్టిన, స్వాతంత్రోద్యమం చాలా ఉధృతంగా జరుగుతున్నటువంటి రోజుల్లో నిజంగా వారి యొక్క పోరాట పటిమ, అలాగే ముఖ్యంగా రాష్ట్రం తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రం కావాలనేటువంటి ఏకైక నిర్ణయంతో వారు 1952 డిసెంబర్ 19వ తారీఖున వారు రాష్ట్రం కోసం వారి ప్రాణాలని అర్పించడం జరిగింది. వారి ప్రాణాలు అర్పించారు కాబట్టే ఈరోజున మనం అందరం కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగు భాష మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిజంగా గర్వించదగ్గ మనిషి, పూజించదగ్గ మనిషి. విశాఖ ఉత్తర నియోజకవర్గం 46వ వార్డు శాంతినగర్, 47వ వార్డు రామ్జీ ఎస్టేట్, 48వ వార్డు బాపూజీనగర్ ఏరియాల్లో వైసీపీ సమన్వయకర్త కేకే రాజు పర్యటించారు. ప్రతి నెల 1వ తేదీన అందించే వైఎస్ఆర్ పెన్షన్ కానుక అర్హులైన వారందరికీ అందుతుందో లేదో అని పరిశీలించి అర్హులకు కొత్త పెన్షన్లు పంపిణీ చేశారు. వార్డులో పర్యటించి వార్డులో ఉన్న డ్రైన్లు, రోడ్లు, కొండవాల ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్, మెట్ల సమస్యలు గుర్తించి అధికారులతో మాట్లాడి త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 48వ వార్డు వైసీపీ అధ్యక్షుడు నీలి రవి మాట్లాడుతూ అందరికీ పెన్షన్లు 1వ తేదీ వేకోజామునే పంపిణీ చేయడం అనేది రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సేనాపతి అప్పారావు, కటుమూరి సతీష్, కంటిపాము కామేశ్వరి, వసంతల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత ఇంతకుముందు గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలని మరలా జరగకుండా పెన్షన్ విషయంలో ప్రతి నెల 1వ తారీఖు నాడే ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత గడప గడపకు వెళ్ళి వారి డోర్ కొట్టి మార్నింగ్ 6 గంటల నుండి 7 గంటల లోపు వారికి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాల హయాంలోనైతే ఖచ్చితంగా ఒక 10 రోజులు వార్డ్ ఆఫీసులో కూర్చొని ముస్లిం మతక అందరూ కూడా అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఆ విషయంలోనే ఏ విధంగా జరుగుతున్నాయి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంత చక్కగా జరుగుతుందో పరిశీలన నిమిత్తం ఈరోజు మన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కేకే రాజు గారు ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో 48వ వార్డు కొండవాలి ప్రాంతంలో బాపూజీ నగర్ ఏరియాలోని 272 సచివాలయం పరిధిలో ఉన్నటువంటి బాపూజీ నగర్ ఏరియాలోకి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంపిణీ జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించడానికి ఈరోజు వచ్చారు. ఈ పంపిణీ కార్యక్రమంలోని ప్రజలందరూ తెలియజేస్తుంది ఒకటే విషయం, గత రోజుల్లోని అప్పట్లోనైతే మేమైతే 15 రోజులు వార్డ్ ఆఫీసుల్లోని కాపలా కాసి చాలా ఇబ్బందులు పడేవారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు ఇంటికి తలుపు కొట్టి మాకు 6 గంటల నుండి 7 గంటల పెన్షన్లు ఇస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాలు మాకు ఉన్నన్నారు, మాకు ఏ కష్టం ఉండదు. మేము నల్లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని తెల్లవారిపూటే వచ్చి మాకు పెన్షన్లు ఇస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు 20 సంవత్సరాల పాటు ఉండాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. గాజువాక సుందరయ్య కాలనీలో చోటు చేసుకున్న యువతి హత్య ఘటనను సిపిఎం పార్టీ నగర కమిటీ ఖండించింది. ఈ మేరకు మద్దిలపాలెం కోడలి తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి గంగారావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే తరచూ ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి దోషులకు 3 నెలల్లోగా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోకుంటే ఇటువంటి దారుణాలకు అడ్డుకట్ట పడదని చెప్పారు. నిన్న గాజువాకలో జరిగినటువంటి ఘోర హత్యాకాండని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లనే రాష్ట్రంలో ఇలాంటివి తరచూ రెగ్యులర్గా జరగటం ప్రధానమైనటువంటి కారణంగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. వీటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయటం, 3 నెలల్లో ఇలాంటి నరహంతులకి కఠినమైనటువంటి శిక్ష పడేలాగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లయితే ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేవి. హత్యలు చేసినప్పుడే కాదు, అనేక మంది అమ్మాయిల్ని మోసంగారం చేస్తున్నారు, యాసిడ్ దాడులు చేస్తూ ఉన్నారు, రోజు ప్రేమ పేర్లతోటి హింసిస్తూ ఉన్నారు, లైంగికంగా వేధిస్తూ ఉన్నారు. ఇటువంటి మృగాలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేసేటటువంటి చర్యలు చేపట్టడం చాలా దురదృష్టకరం, చేపట్టలేకపోతూ ఉన్నది. రెండవ వైపున కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఇటువంటి ఘటనల్ని సమర్థించేటటువంటి విధంగా నరహంతుకుల పక్షాన బీజేపీ వ్యవహరించడం వలన పైపెచ్చు మహిళల్ని చౌకబారు మాటలతోటి చులకనగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం బీచ్ రోడ్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు సత్యవతి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, అన్నవరెడ్డి అదీప్రాజ్, ఆర్డీఓ పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధుల ఆధ్వర్యంలో నగరంలోని ప్రైవేటు హోటల్లోని వార్షిక నిర్వాహక సదస్సు నిర్వహించారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడంలో ఆసుపత్రి ప్రతినిధులు పడుతున్న ఇబ్బందులు, భవిష్యత్ కార్యాచరణపై దీనిలో చర్చించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రైవేటు హాస్పిటల్స్లో ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. రోగి సంతృప్తి త్వరగా కోలుకోవడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. వీళ్ళు గారి నవరత్నాల్లో ఒక ఇంపార్టెంట్ స్కీము, ఎలక్షన్ గెలిచిన తర్వాత వారు మాకు మాట ఇచ్చారు, ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి పాత బకాయిలన్నీ మీకు తీర్చేస్తామన్నారు. అదేవిధంగా మాకున్న అన్ని బకాయిలు తీర్చేశారు. ఇప్పుడు పేమెంట్స్ కూడా 3 వారాల కల్లా పేమెంట్స్ వచ్చే విధంగా చేశారు. రెండోది చూస్తే కరోనా టైంలో కష్టాల్లో ఉన్నటువంటి, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నటువంటి టైంలో కూడా టైం టు టైం పాత పేమెంట్స్ అన్నీ ఇచ్చేసి ఆరోగ్యశ్రీని బలపరచడానికి అనేక విధాలైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. ఇటువంటి టైంలోనే క్వాలిటీ అసెస్మెంట్ అని ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ గ్రేడింగ్ అనేది తీసుకొని వచ్చారు. హాస్పిటల్ గ్రేడింగ్ అంటే
ఎవరైతే నాణ్యతతో కూడినటువంటి వైద్యం ఇస్తారో అటువంటి వారు మాత్రమే ఆరోగ్యశ్రీలో ఉండాలి. అందుకని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 600 ఇంచుమించు ఉన్న హాస్పిటల్స్ అన్నిటినీ కూడా ఏ బి బి ప్లస్ అనే ఏ ప్లస్ బి చేశారు. ఎవరైతే బి కేటగిరీ కింద వస్తారో వారికి 6 నెలలు టైం ఇచ్చి వారిని ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇంప్రూవ్ చేసుకొని ఏలోకి రావాల్సిందిగా వారు 6 నెలలు టైం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సమన్వయకర్త కేకే రాజు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటుకు అమరణ దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వార్డు స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగ ఫలితంగా ఈ రాష్ట్ర ఆవశ్యకత యొక్క ఆవశ్యకతను గుర్తించి ఆనాడు తెలుగువారందరికీ కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఏర్పాటు అయిన తర్వాత కూడా మనం ఎన్నో గడ్డు పరిస్థితుల్ని ఈ రాష్ట్రంలో చూసాం. ఈ రాష్ట్రం వివక్షకు గురైంది గతంలో అనే మాట చెప్పడానికి మనం ఎవరు కూడా సంశయించక్కర్లేదు. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్న కొంతమంది పాలకుల చేత ఉద్దేశపూర్వకంగా గతంలో వెన్నుపోటుకి గురై వెనకబట్టడం జరిగింది. కానీ ఈనాడు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నూతనంగా ఏర్పడైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరింతగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి మన అభ్యున్నతికి మన అభివృద్ధికి మనమే దోహదపడాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. గాజువాక ఎంవీఆర్ స్మాల్ స్కేల్ యూనిట్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు వెంకట్రావు మాట్లాడుతూ ఎంవీఆర్ వృత్తి బడిలో నచ్చిన చేతపని వృత్తి చిన్న పరిశ్రమ వ్యాపారాలపై ఉచిత శిక్షణ పొందొచ్చని దీనికి పెద్దగా చదువు డబ్బు వయసుతో పనిలేదని తామే శిక్షణ అందించి ఉపాధి కల్పనకు సహకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ స్మాల్ స్కిల్ సంస్థ ప్రతినిధులు డ్వాక్రా గ్రూప్ల మహిళలు పాల్గొన్నారు. అంటే ఇది మానవుల జీవనోపాధి మార్గ సంస్థ. ఇది నిరక్షరాస్తులకి ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉంచున్నాం. నేను చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగాలు ఏర్పాటు చేయవచ్చేమో కానీ నిరక్షరాస్తుల పరిస్థితి ఏమిటని చూసి అలాగే నిరక్షరాస్తులు ఉన్న మహిళలకు డోకరా మహిళ సంఘాలకు అలా ఖాళీగా ఉన్న వికలాంగులకు అందరికీ కలిపి మా దగ్గర చేతి వృత్తులు నేర్పించడం జరుగుతుంది. చేతి వృత్తులు నేర్పించిన తర్వాత వాళ్ళకి మేము ఉపాధి కూడా చూపిస్తూ ఉంటాం. అదే ఈ మేము చేస్తున్న ఈ ఎంబీఆర్ గ్రూప్ స్మాల్ స్కేల్ యూనిట్స్ ఒక సంస్థ. ఇది దీంట్లో వృత్తిపడిగా స్థాపించి ఉన్నామండి. ఈ వృత్తిపడిలో ఎటువంటి వాళ్ళు కూడా ఎటువంటి పైకం చెల్లించిన అవసరం లేదు. ఇక్కడ ఎవరైనా వాళ్ళ జీవనోపాధి సమస్యగా ఉండి వచ్చి వాళ్ళు మా దగ్గర నేర్చుకుంటాం తెలియజేస్తే వాళ్ళకి నేర్పిస్తాం. నేర్పించిన దాంట్లోనే ఒక ప్రత్యేకంగా నేర్చుకున్న వాళ్ళకి మేము తిరిగి ఉపాధి కూడా మేమే కల్పిస్తాం. ఇది మేము ఒక ప్రతి ఒక్క నిరుద్యోగ పేదలకు నిర్మూలించే ఆలోచనతోనే మేము స్థాపించాము. ఈరోజు రాష్ట్ర అవతరణ సందర్భంగా ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకున్నాం. 2006లో స్థాపించి ఉన్నామండి. జీవీబీడీ సంస్థ జీవీబీడీ అంటే గ్రేటర్ విశాఖ బిజినెస్ డెవలప్మెంట్ సంస్థ స్థాపించామండి. ఇప్పుడు ఎంవీఆర్ గ్రూప్ స్మాల్ స్కేల్స్గా స్థాపించాము. ఇది 2015 మార్పు చేసామండి. ఇది రాష్ట్రం అందరికీ ఏర్పాటు చేస్తాం. రాష్ట్రం అంతా మా దగ్గర శిక్షణ ఇచ్చే వృత్తులు నేర్పించే శిక్షణ టీచర్స్ ఉన్నారండి. రాష్ట్రం అంతా 18 ప్రగతి భారతి ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పెదగంట్యాడ మండలం జీవీఎంసీ పార్కులో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 900 మొక్కలు నాటారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు పార్లమెంటు సభ్యులు వి విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి జీవీఎంసీ కమిషనర్ సుజనల్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రగతి భారతి ఫౌండేషన్ ఆశయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ట్రస్టీలు ఇందుకూరి అప్పలరాజు వర్మ, కునుపురెడ్డి ఉమేష్, జాస్తి మల్లికార్జునుడు, మావూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ నగరంలో జీవీఎంసీ పరిధిలో మొత్తం 670 స్క్వేర్ కిలోమీటర్లు ఈ పరిధిలో వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 20 ఇంచుమించుగా మంత్రి గారు చెప్పినట్టుగా 26 లక్షల మంది ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు నాటినా కూడా వాతావరణంలో ఆక్సిజన్ పెరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక దిశానిర్దేశం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటాలి అన్నటువంటి వాతావరణంలో ఉష్ణోగ్రతలు తప్పకుండా తగ్గుతాయి, మనం ఆరోగ్యవంతంగా ఉంటాం.
కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ తగ్గుతాయి, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఒక సామాజిక బాధ్యతగా ఒక ప్రభుత్వమే కాదు, స్వచ్ఛంద సంస్థలే కాదు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక చెట్టుగాని నాటితే ఎంతో సస్యశ్యామలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మనకు విశాఖపట్నం అభివృద్ధికి జీవీఎంసీ కమిషనర్ గారు మంచి పథకాలని రూపొందిస్తా ఉన్నారు. ఇవన్నీ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ త్వరలో ఇక్కడికి రాబోతుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నగరంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, పాల్గొన్న ప్రముఖులు. నగరంలో బీజేవైఎం యువ చైతన్య యాత్ర, పాల్గొన్న బీజేపీ నేతలు. విభజన హామీలు అమలు చేయాలి, నల్ల బ్యాడ్జీలతో ఏఐవైఎఫ్ డిమాండ్. గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం, యువతి గొంతు కోసిన యువకుడు. నెమ్మదించిన కరోనా, తగ్గుముఖం పట్టిన కేసులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.